ఆకలి బాధ ఆ యువకుడికి తెలుసు. ఎవరైనా పస్తున్నారని తెలిస్తే విలవిల్లాడిపోతాడు. అందుకే తాను అన్నదానం చేయటంతో పాటు తన స్నేహితులను సైతం అన్నదానం వైపు ప్రోత్సహిస్తూ ఉంటాడు. స్పెషల్ డ్రెస్లో వృధా ఖర్చులు వద్దు మిత్రమా, లేని వారికి కడుపులు నింపుదామంటాడు. ఆ దిశగా గడిచిన 4 సంవత్సరాలుగా వందలాది మంది కడుపులు నింపాడు ఆ యువకుడు. ఆయనే సుల్తానాబాద్ యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మా రాజ్ కుమార్. తాజాగా తన చిన్ననాటి మిత్రుడు బీజేపీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ తనయుడు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాడు రాజ్ కుమార్. మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలోని చిన్నారులైన దివ్యాంగులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు. అంతేకాకుండా పట్టణంలో భిక్షాటన చేసేవారికి అన్నాన్ని అందించి కడుపులు నింపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు రాజ్ కుమార్. మీ ఇండ్లలో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వృధా ఖర్చులు చేయకుండా ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలని సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు మరియు మా యువ సంకల్ప ఫౌండేషన్ ఉపాధ్యక్షులైనటువంటి కామాని సోని రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు కామాని నిఖిలేష్ అలియాస్ లడ్డుబాబు జన్మదిన సందర్భంగా ఇక్కడ చిన్నారులైనటువంటి దివ్యాంగులకు ఒక పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏవైనా గానీ ఎదుటి వ్యక్తికి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దానిలో భాగంగానే అన్నదాన కార్యక్రమం అందరూ ఎంచుకోవాలి, అన్నదాన కార్యక్రమే చేయాలి. అన్నం చేయడం వల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది దేవుళ్ళు దీవిస్తారు. కాబట్టి ఈ మానసిక దివ్యాంగులు అనే వారికి 90% దివ్యాంగులు కాబట్టి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందుకోసం చిన్నారులు రాగానే మా నిఖిలేష్ కు హ్యాపీ బర్త్డే అని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.